మెదక్ జిల్లా రామాయంపేటలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నాయకులు ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ రైతులకు ఉచిత విద్యుత్, ఏకకాలంలో రుణమాఫీ లాంటి పథకాలతో తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని పలువురు నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రామచంద్రగౌడ్, రమేష్ రెడ్డి, చింతల యాదగిరి, అల్లాడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశం జరిగించి నివాళులు జరిపించడం జరిగింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి సేవలు ఇక్కడ కొనియాడబడాయి. రాజశేఖర రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ కానీ, మంజూరు ఎయిడ్ కానీ, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా నిర్వీర్యంగా పనిచేసి పేద ప్రజలకు చాలా సేవలు అందించిన మహానుభావుడు. ప్రస్తుత రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి వాళ్ళంటి అనుభవజ్ఞుడు కానీ అతనంత పథకాలు తీసుకొచ్చిన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట మెదక్ చౌరస్తాలో పూలమాల వేసి ఘనంగా సత్కారి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సందర్భం ఉచిత కరెంటు, అలాగే మరియు ఫీజు రీఎంబర్మెంట్ ప్లస్ మళ్ళా రుణమాఫీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు, బడుగు బలమైన వర్గాల గురించి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వం మన రాజశేఖర రెడ్డి చేసిన పథకాలనే కొనసాగిస్తూ వాటిని ఇంకా ఏ పండు ఇవ్వకుండా వీటిని కుంటుపడేటట్టు చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈ కాళేశ్వరం అని చెప్పుకుంటున్న ప్రాజెక్టు డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన అది ప్రాజెక్ట్, అది దానికి ఈరోజు నేనే చేసిన నేనే అని ఏదో చెప్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి రామపేట పట్టణంలో పట్టణాధిపతి రాజ్యంలో చేసుకోవడం జరుగుతుంది. నిజంగా ఎంతో బాధాకరమైన విషయం. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న మన రాష్ట్ర తెలంగాణలో కావచ్చు, చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళ ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళందరిలో కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు ఆయన కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ ప్రజల శాశ్వతంగా గుండెలలో నిలిచిపోయింది. దాని విధంగానే ఈరోజు షర్మిలకు కానీ, రేపు జగన్కు కానీ రేపు అవకాశం ఇస్తున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఆయన చేసిన